శాంసంగ్ రిజిస్ట్రేషన్ తర్వాత దీంట్లో ఏమంటారంటే, గత సంవత్సరం మనకు వచ్చింది 14,295 కోట్లు, ఈ సంవత్సరం శాంసంగ్ రిజిస్ట్రేషన్ ద్వారా 18,228 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో భట్టి గారు ప్రతిపాదించారు. ఎట్లొస్తుంది? దాదాపు 4,000 కోట్లు శాంసంగ్ రిజిస్ట్రేషన్ ద్వారా అదనపు ఆదాయం రాష్ట్రానికి వస్తుంది, దాన్ని మేము ఖర్చు పెడతాము అన్నారు. నేను అడుగుతా ఉన్న గర్వనల్ భట్టి గారు, ఒకవైపు ఏమో మీరు వచ్చిన తర్వాత గత 8 మాసాలుగా చూస్తే మంత్ ఆన్ మంత్ మనకు శాంసంగ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది, ఒకవైపు ఏమో రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు 4,000 కోట్లు పెరుగుతుందన్నారు. ఏ రకంగా పెంచుతారు అంటే, మీరు వ్యవసాయ భూములు రైతుల చేతుల నుండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా, రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా, పేద మధ్యతరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా, ఏ రకంగా ఈ 4,000 కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు, ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు భట్టి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష ఎక్సైజ్, ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అధ్యక్ష గత బడ్జెట్లో మంచిగా వినండి, నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తలెత్తే పరిస్థితి ఉండదు మీకు. అధ్యక్ష